నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల నుండి రైతులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి. సేవాలాల్ లంబాడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. చిన్నరావురు రైల్వే స్టేషన్ వద్ద నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ రకాల రంగవల్లులను మహిళలు అందంగా తీర్చిదిద్దారు. కార్యక్రమానికి కౌన్సిలర్ యశోద ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులను అందజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ముగ్గుల పోటీని నిర్వహించడం సంతోషంగా ఉందని కౌన్సిలర్ యశోద తెలిపారు. కార్యక్రమాన్ని సంఘ సభ్యులు పర్యవేక్షించారు. ఈరోజు 12th వార్డులో ఈరోజు ఇక్కడ చూశారు కదా, సేవాలాల్ లంబాడ సంక్షేమ సంఘం నుంచి ఈరోజు ఈ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగస్థులైనటువంటి మా పెద్దలు ఉన్నారు, ప్రసాద్ గారు, అంకుల్ సమ్, వీళ్ళందరూ కూడా వీళ్ళ అధ్యక్షతన ముగ్గుల పోటీలు జరిగింది. వెరీ గుడ్ థాట్, ఎందుకంటే మా ఏరియాలో ఎగ్జాక్ట్ పండుగ రోజు, గతంలో ముగ్గుల పోటీలు జరగలేదా, జరిగాయి, కానీ ఎగ్జాక్ట్గా సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం చాలా ఆనందదాయకమని భావిస్తూ ఉన్నాము. కంప్లీటెడ్గా 63 మెంబర్స్ లేడీస్, కులమతాలకు అతీతంగా పార్టిసిపేటర్స్ ఉన్నారు, అందరూ నేమ్స్ ఇచ్చారు. 63 మెంబర్స్ పార్టిసిపేటర్స్ అయితే ముఖ్యంగా 5గురిని సెలెక్ట్ చేసుకుంటా ఉన్నాము. 63 మెంబర్స్ విజేతలే, ఇందులో గెలుపోటములకు ఎటువంటి సంబంధం లేదు. దాని మీద విజేత మీద 1% బాగా వేసిన వాళ్ళు మాత్రమే. ప్రతి 3 మంత్స్కి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకున్నాము. లాస్ట్ టైము వచ్చి 10th క్లాస్ మెరిట్ స్టూడెంట్స్కి ఇట్టాగే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నాము. తర్వాత మెడికల్ క్యాంప్ ఒకటి కూడా ఇట్టాగే కండక్ట్ చేసుకున్నాము. తర్వాత మా సభ్యులు ఉండి కొంతమంది ప్రోత్సాహంతో ఏం ఇట్టా ముగ్గులు పోటీ పెట్టుకుంటే పండగ వాతావరణం బాగుంటుంది, అందరు ఫ్యామిలీతో అందరు వస్తారు, ముగ్గులు పోటీలు పెట్టుకుందామని చెప్పడం వల్ల అప్పుడప్పుడు డిసైడ్ చేసుకొని ఓన్లీ 5 మెంబర్స్ సెలెక్ట్ చేసుకొని మా కమిటీ ద్వారా ఈ ప్రోగ్రాము ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నామండి. ఈ కండక్ట్ చేసిన ఇక్కడ ఉన్న ప్రజలు మొత్తం 12 వార్డు ప్రజలు మొత్తం పాల్గొన్నారు, అందరూ మాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారండి. టాపు మొత్తం 67 మెంబర్స్ ముగ్గు పోటీలు వేస్తే ఓన్లీ 5 మెంబర్స్ సెలెక్ట్ చేసాం. అయితే ఎవ్రీ పర్సన్ పార్టిసిపేట్ చేసిన ప్రతి పర్సన్కి గిఫ్ట్ ఇచ్చామండి. పట్టణ మారిస్పేట మట్టం బజార్లోని అయ్యప్ప స్వామి జ్యోతి దర్శనం ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మట్టం బజార్లోని మట్టం నందు స్వామివారి దివ్యజ్యోతి దర్శనం ఏర్పాటు చేశారు. స్వామి అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్యజ్యోతి దర్శనం చేసుకున్నారు. శ్రీ సనారి విశ్వనాథ అన్నపూర్ణ సమేత మఠంలో శ్రీ అయ్యప్ప స్వాముల వారికి 34 రోజులు భిక్షా కార్యక్రమం చేసి జ్యోతి రోజు ఆ శబరిమలలో జ్యోతి ఎలా వెలిగిస్తారో అట్లా మేము ఈరోజు అభిషేకాలు మరియు రథం ఊరేగింపు స్వామివారి నగలతో అలంకరించి ఈరోజు భక్తులందరికీ కూడా
ఆ అవకాశం కల్పించాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం స్వామి. ఇది 34 రోజులు ఏకదాటిగా పడిపూజ కార్యక్రమం చేసి 300 మంది అయ్యప్పల నుంచి 400 వరకు అయ్యప్పల వరకు భిక్షా కార్యక్రమం చేసి ఈరోజు లాస్ట్ కార్యక్రమం స్వామి. ఆ జ్యోతి దర్శనాన్ని అందరూ కలిపేయాలనే సంకల్పంతో శ్రీ స్వామి అయ్యప్ప భక్త బృందం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప. అంగన్వాడీలు చేపట్టిన నిరసనలు 35వ రోజు కొనసాగాయి. విఎస్ఆర్ ఎన్విఆర్ కాలేజ్ ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ ఆయాలు, టీచర్లు, సిఐటియు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలను జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలపై స్పందించాలని కోరారు. ఈ రోజుకి మా నిరవధిక సమయం ప్రారంభమై 35 రోజులు అవుతుంది. అయితే క్రిస్మస్ అయిపోయింది, జనవరి 1 అయిపోయింది, అలాగే ఇప్పుడు సంక్రాంతి. అన్నీ మేము టెంట్లోనే చేసుకుంటున్నాము. ఈ విధంగా ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం వహించి మా మీద ఈ టెంట్లోనే జరుపుకునేలాగా చేస్తుంది పండగలన్నీను. అయినా పర్వాలేదండి, మా హక్కు మేము సాధించుకునేంత వరకు కూడా ఎన్ని పండగలు వచ్చినా ఏమి వచ్చినా మేము మా కుటుంబ సభ్యులతో సహా ఈ టెంట్లోనే ఈ పండగలన్నీ జరుపుకుంటాము. అయితే ఎవరైనా పండగ సందర్భంగా ఏమన్నా మాకు కానుకలు ఇస్తారు ఎవరికైనా, అయితే మా కానుక కాదు, మాకు ఈ టెంట్లో ఉండి మేము సమ్మెలు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇలా నిరంకుశత్వంగా చేస్తూ పాలన చేస్తూ ఉంది. మా పండగ అయిపోయిన తర్వాత అన్నారు, ఏం పండగ ముందు వాళ్ళు నిర్ణయం చెప్తే ఏమవుతుందండి, ఏదో జూలైలో ఇస్తామంటున్నారు, జూలైలో ఇస్తాము, ఇప్పుడు అప్పటి వరకు మీరు మాట్లాడకండి అన్నారు. జూలైలో ఇవ్వడం కాదు, జూలైలో మీరు జీతం ఇచ్చినా అమలు చేసినా సరే ఇప్పట్లో ఈ పండగలోపైన మాకు ఆ జీవోని ఇవ్వాలని చెప్పి మేము అడిగాము. కానీ పండగ తర్వాత అని ఏదో కుంటిసాకులు చెప్పి చర్చలకు పిలిచి సోమవారం సంక్రాంతి పండుగ సందర్భంగా మత్తే చలపతిరావు రమాదేవి దంపతులు, వారి కుటుంబ సభ్యులు, శ్రీ షిరిడి సాయి నిరాశ్రయుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఆశ్రమ వ్యవస్థాపక నిర్వాహకులు చందన, సత్యనారాయణ, సునీత, అన్నదాత సుఖీభవ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు, కొత్తగోర్ల శ్రీనివాసరావు, అరికాటి బాలసుబ్రహ్మణ్యం, అబ్దుల్ రజాక్, మునిపల్లి వెంకట రఘునాథరావు, ఓలేటి వెంకట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మహాసంక్రాంతి పర్వదిన సందర్భంగా మా అన్నదాత సుఖీభావ తరఫున ఈ షిరిడీ సాయి ఆశ్రమ నిర్వాహకులకి మరియు ఇక్కడ ఉండేటటువంటి పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన టీంలో ముఖ్యులైనటువంటి రమాదేవి గారు, అదేవిధంగా బత్తే చలపతిరావు గారు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మొత్తం పండుగ అని చెప్పేసి మహా సంక్రాంతి సందర్భంగానే ఈ కార్యక్రమం అనేది ఈ వృద్ధుల మధ్య పెద్దల మధ్య జరుపుకోవాలనే సదుద్దేశంతో మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు పండగ సందర్భంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఇక్కడ లోన్లీగా ఉన్నాము, మేమే ఉంటే గనక మేము ఇక్కడ ఉండకపోతే మా ఫ్యామిలీస్తో పాటు వాళ్ళతో ఉండి ఎంజాయ్ చేసేవాళ్ళం అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదనే ఉద్దేశంతో ఆ వృద్ధుల సమక్షంలో మేము కూడా ఈ పండగ చేసుకోవాలనే ఉద్దేశం అయితే నాకు కలిగింది. దానికోసం అనే చెప్పి నేను కూడా ఈ పెద్దవాళ్ళ సమక్షంలో వాళ్ళ ఆశీస్సులతో అందరికీ వాళ్ళ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా చక్కగా ఆనందంగా ఉండాలి. ఈరోజు వాళ్ళు ఏ విధమైన బాధపడకుండా మేము ఇవాళ మా ఫ్యామిలీతో ఉన్నాము, ఆనందంగా గడిపాము అనే ఒక చిన్న కోరికతోనే ఈ ప్రోగ్రామ్ను పెట్టాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల నుండి రైతులను రక్షించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పనిచేస్తుందని
ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముందు నొయ్యి వెనుక గొయ్యిలాగా నేడు రైతాంగం పరిస్థితి తయారైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పోరాడితే నేడు దొడ్డిదారిన వాటిని అమలు పరుచుకుంటూ రైతులను అపహాస్యం చేసే పరిస్థితి కనబడుతుందని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు చట్టం తీసుకువచ్చిందని, అది భూపక్షణ చట్టంగా ఉందని తెలిపారు. ఇటువంటి సమస్యలపై రైతులను రక్షించుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నిరంతరం పనిచేస్తుందని ములక శివసాంబిరెడ్డి పేర్కొన్నారు. మేము ఈ నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని పార్లమెంటు సాక్షిగా రైతులకి క్షమాపణ చెప్పిన ప్రధానమంత్రి గారు ఇవాళ దొడ్డిదారిన ఆ చట్టాలని అమలు చేస్తూ రైతుల్ని అపహాస్యం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. కనీస మద్దతు ధర చట్టం చేయమని ఆనాడు రైతాంగం పోరాడింది. ఇప్పటి వరకు కూడా ఆ కనీస మద్దతు ధర చట్టంలు ఈ రైతు సంఘాలకి ఎటువంటి ప్రాతినిధ్యం లేకుండా బీజేపీ యొక్క సంఖ్యాబలం పెంచుకొని ఆ విధంగా ఈ చట్టం అమలు చేయకుండానే ప్రయత్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఈ విద్యుత్ చట్టాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో పెట్టేసింది. ఇప్పుడు రాష్ట్రమంతా కూడా ఇటువంటి వ్యవసాయ మీటర్లకి, ఉంపు సెట్లకి మీటర్లు అమర్స్తే రైతులకి ఉల్తాడే బిగించే పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల చట్టం అని తీసుకొచ్చింది. ఇది భూ హక్కుల చట్టం కాదు, భూభక్షణ చట్టం అనేది రైతాంగంగా అట్లాగే న్యాయవాదులు ఆందోళన చెందుతున్నారు. యూటీఎఫ్ జేవీవి ఎన్టీఓ అసోసియేషన్ తెనాలివారి సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం గ్రూప్ 2 ప్రీలిమ్స్లోని మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టుపై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అమీర్శెట్టి శ్రీధర్ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రిలిమ్స్ పరీక్ష రాయనున్న విద్యార్థులు దీనిని ఉపయోగించుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు గ్రూప్ 2 నోటిఫికేషన్ గత డిసెంబర్ నెలలో విడుదల చేయడం జరిగింది. దీనికి గాను ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 25న జరగనున్నది. ఈ ప్రిలిమినరీ పరీక్ష 5 విభాగాలుగా ఉంటుంది. ఒక్కొక్క విభాగానికి 30 మార్కులు. గతంలో మనం దీని మీద ఎమ్మెల్సీ శ్రీ కేఎస్ లక్ష్మణరావు గారి ద్వారా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా హాజరైనటువంటి అభ్యర్థులు మెంటల్ ఎబిలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ, ఇండియన్ సొసైటీ, కరెంట్ అఫైర్స్, వీటి మీద ఒక్కొక్క క్లాసు ఏర్పాటు చేయవలసిందిగా అడిగి ఉన్నారు. దానిలో భాగంగా ఈ నెల అంటే జనవరి 16వ తారీఖు మంగళవారం సాయంకాలం 3 గంటల నుంచి 7 గంటల వరకు మన తెనాలి ఎన్జిఓ కళ్యాణ మండపం నందు మెంటల్ ఎబిలిటీ మీద ఒక ప్రత్యేకమైనటువంటి క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లాసు స్టేట్ ఫ్యాకల్టీ అయినటువంటి శ్రీ అమీర్శెట్టి శ్రీధర్ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రత్యేకంగా పాల్గొని ఆయన 3 గంటల నుంచి 7 గంటల వరకు మెంటల్ ఎబిలిటీకి సంబంధించి శిక్షణ ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అభ్యర్థులు ఎవరు ఎక్కడి నుంచి అయినా సరే హాజరయ్యి మరి మంగళవారం జరిగేటటువంటి ఆ మెంటల్ ఎబిలిటీ క్లాసుని సద్వినియోగం చేస్తుంది. ఈ నెల 16వ తేదీ సాయంత్రం 3 గంటలకు స్థానిక ఎన్జిఓ హోమ్ తెనాలిలో జరిగేటువంటి గ్రూప్ 2లో భాగంగా మెంటల్ ఎబిలిటీ సంబంధించి జరిగే క్లాసు మరి యూటీఎఫ్ అంటే యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ జనవిజ్ఞాన వేదిక స్థానిక ఎన్జిఓ హోమ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమం మొత్తం పూర్తిగా ఉచితంగా జరుగుతూ ఉన్నది. మరి ఈ కార్యక్రమాన్ని హాజరై అభ్యర్థులు మెంటల్ ఎబిలిటీపై అవగాహన పొంది గ్రూప్ 2లో విజయం సాధించడానికి ఇది ఒక అవకాశంగా ఉంటుందని తెలియజేస్తూ అందరూ హాజరవ్వాలి. చిన్న సినిమాలకు ప్రేక్షకులే హీరోలని, అది హనుమాన్ సినిమాతో నిరూపితమైందని మాఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రజ అన్నారు. సోమవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ సందర్భంగా అగ్ర హీరోల సినిమాలతో పాటు విడుదలైన హనుమాన్ చిత్రం ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మంచి సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, తక్కువ బడ్జెట్లో అంత పెద్ద సినిమా తీసిన చిత్ర యూనిట్ని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి మీ అందరి కుటుంబాల్లో మంచిని, సంతోషాన్ని, ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ మా అసోసియేషన్ తరఫున
ఈ సంక్రాంతి సందర్భంగా రెండు విషయాలు ప్రజల దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నాం. అందుట్లో ఒకటేంటంటే, వర్త్ ఉంటే ఎక్కడా ఏది ఆగదు అనేది మెయిన్. దానికి రీజన్, చిన్న సినిమాలు విజయం వైపు వెళుతున్నాయని చెప్పడానికి ఇప్పుడు ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయిన హనుమాన్ సినిమా. ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలు, మహేష్ బాబు సినిమా, నాగార్జున సినిమా, వెంకటేష్ సినిమా ఉన్నా కూడా వాళ్ళు దాదాపు 30 ఇయర్స్ పాటు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద టాప్ హీరోలుగా ఉన్నా కూడా చిన్న సినిమా ఇది. తక్కువ బడ్జెట్తో తీసిన హనుమాన్ సినిమా పల్లెటూళ్ళలో కూడా అడ్వాన్స్ బుకింగ్ జరుగుతూ ఉందంటే ఇట్ ఈజ్ ఏ సక్సెస్ ఆఫ్ స్మాల్ ఫిలిమ్స్. We are so thankful from my association for the viewers and the audience who are watching out the movies which are like Hanuman and all small budget movies. Andarki Sankranti Subhakankshalu. My association tarapuna prekshaka mahasayulaku ee samvatsaram andarki kaanti velugulato velagalani aashistunna. తెలుగు వారి సాంప్రదాయాల పండుగ సంక్రాంతి అని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదింట్ల మనోహర్ అన్నారు. మండలంలోని పెదరావులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి మంటలకు మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ, సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి ఇంట కోటి కాంతులు నింపాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నిజంగా మన రైతుని గౌరవించుకునే విధంగా, మన పల్లెల్లో మన జీవితాలని గుర్తించుకునే విధంగా, సాంప్రదాయబద్ధంగా మన సంస్కృతిని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈరోజు భోగి మంటలు వేసుకోవడం, రేపు సంక్రాంతి పండుగ, ఎల్లుండి కనుమ, వీటి గురించి లక్షలాది మంది తిరిగి వచ్చి మన పల్లెల్లో ఒక చక్కటి ఆనందాన్ని నింపగలిగారు. వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న దుస్థితి గురించి, దుర్మార్గమైన ఆలోచనలతోటి వీలు చేస్తున్న పరిపాలన గురించి ప్రజలందరూ కూడా విసుకెత్తిపోయి భోగి మంటల ద్వారా నిరసన కార్యక్రమాలు కూడా అనేక ప్రాంతాల్లో ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో ఈ చీకటి జియో కాపీలు, అదేవిధంగా ఎన్నో దాడులు, మానసికంగా కొన్నేమో అసలు ఊహించని విధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల పైన కూడా వీళ్ళు కావాలని ఇబ్బంది పెట్టే విధంగా, భయపెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు గత 4.5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ పిలుపు మేరకు ఇరుపక్షాల నుంచి నాయకులు అన్ని 125 నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం మందడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా మేము నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేసిందో అనేక కార్యక్రమాలపైన, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జీతాలు పెంచుతాం, సరైన సమయంలో ఖచ్చితంగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకుంటాం అనే అంశాలపైన వీళ్ళు ఏదైతే మాడారో అవి ఎక్కడ కూడా వీళ్ళు పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ప్రజల్లో ఒక ఆందోళన వచ్చింది. ఎన్నికలు ఇంకా కేవలం 80 రోజులు దూరమే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు చేసిన పరిపాలన కేవలం కొంతమందికి, కొంతమంది వ్యక్తులకే ఉపయోగపడే విధంగా, వారికి వారి కుటుంబానికి ఆస్తులు పెంచుకునే విధంగా ఉపయోగపడ్డారు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడ చేసుకోలేకపోయారు. ఈ రోజున మనం కొలిపర నుంచి తెనాలి రావాలంటే గంట పడుతోంది. గతంలో మనం 17 వంతెనలు నిర్మాణం చేసి, డబుల్ రోడ్డు వేసి, రహదారులన్నింటినీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇతర ప్రాంతాల నుంచి సరుకు కొనుక్కోవడానికి, ధాన్యం కొనుగోలు చేయడానికి మారుమూల ప్రాంతాలకు కూడా తరలి వచ్చి లారీల ద్వారా సేకరించడానికి మనం ఒక అవకాశం కల్పించాం.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల నుండి రైతులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.